ఉన్నందు మాకు అత్యంత ప్రియులైన వెలుతురు అనుదిన వాక్య ధ్యాన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ బోధన అందించడం మా ఈ బైబిల్ స్టడీ యొక్క ముఖ్య ఉద్దేశమైనది. మాతో కలిసి ప్రతిదినం మీరు వాక్యాన్ని ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువును మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. రండి, ఈరోజు మనం మత్తయి సువార్త చివరి ప్యాసేజ్ని మనం 13 అధ్యాయం నుంచి ధ్యానించబోతున్నాం. రండి, మత్తయి సువార్త 13 అధ్యాయం 51 వచనం నుంచి చిట్ట చివరి 58 వచనం వరకు మనం ధ్యానించాలి. ధ్యానించడానికి ముందు ఈ 13 అధ్యాయంలో దేవుడు 7 ఉపమానాలు చెప్పినట్టుగా మనం చూసాం. 7 ఉపమానాల్లో మొదటి రెండిటి భావాలు చిట్ట చివరి దానికి సంబంధించిన భావం కూడా యేసుప్రభువారు చెప్పారు. తర్వాత మొదటి రెండు చివరిది కూడా తన శిష్యులకు మాత్రమే యేసుప్రభువారు కొన్నింటిని బోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 13 అధ్యాయంలో ఉపమానాలన్నీ అయిపోయాయి. 53 వచనానికి వచ్చేసరికి యేసుప్రభువారు ఇట్లా మాట్లాడుతున్నారు. 13 అధ్యాయం 53 వచనం నుంచి, యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. తర్వాత 51 వచనం నుంచి మనం చదువుకోవాలి. 13 అధ్యాయం 51 నుంచి 58. ఇక్కడ 13 అధ్యాయం 51 నుంచి 58 వచనాలని రెండు భాగాలుగా మనం విభజించవచ్చు. 51, 52 ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. మంచి ఇంటి యజమాని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 53 నుంచి 58 వచనాన్ని చూస్తే అంటే ఘనపరచబడని ఒక ప్రవక్త గురించి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మొదటగా 13 అధ్యాయం 51, 52 వచనాలు చూస్తే దేవు వాక్యం ఇలా సెలవిస్తుంది, వీటన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిరి. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు అక్కడున్న జనసమూహాలకి అనేకమైన ఉపమానాలు బోధించారు. అందులో ఎక్కువ ఉపమానాలు తన శిష్యులకి ఆయన బోధించాడు. పర్సనల్గా కొన్నేమో జనసమూహాల మధ్యలో చెప్పాడు, కొన్నేమో పర్సనల్గా వాళ్ళు ఉన్నప్పుడే మాట్లాడాడు. ఉద్దేశం ఏంటంటే వీళ్ళు వాటిని గ్రహించాలి, అర్థం చేసుకోవాలని దేవుడు ఉపమాన రీతిగా వారికి బోధించాడు. బోధించడం అయిపోయిన తర్వాత ఉపమానాలన్నీ చెప్పిన తర్వాత యేసు ప్రభు వారు శిష్యులను ఒక ప్రశ్న అడిగారు. ఏంటా ప్రశ్న అంటే, వీటన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడిగారు. అంటే వీటన్నిటిని మీరు ఇప్పుడు చెప్పబడిన ఉపమానాలన్నీ అర్థం చేసుకున్నారా అని వాళ్ళని అడిగినప్పుడు గ్రహించితిమనిరి. వాళ్ళు ఏమన్నారంటే, అవును ప్రభు అర్థం చేసుకున్నామని వాళ్ళు సెలవిచ్చినట్టుగా మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే గ్రహించిన వారు మరి ఎక్కువగా గ్రహించాలని దేవుడు ఏం చేశారంటే ఉపమాన రీతిగా వారికి బోధించాడు. అంతకుముందు దేవుడు సెలవిచ్చాడు, కలిగిన వారికే ఇవ్వబడుతుంది. మత్తయి సువార్త 13 అధ్యాయం 12 వచనంలో దేవుడు సెలవిచ్చాడు, కలిగిన వానికే ఇవ్వబడును వానికి సమృద్ధిగా కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్దు నుండి తీసివేయబడును అని దేవుడు సెలవిచ్చాడు. అంటే ఎవరైతే దేవుని మాటలు వినటానికి ఆశపడుతున్నారో వారికి ఎక్కువగా దేవుడు వాళ్ళని ఆయన గురించి ఆయన ఎక్కువగా బయలుపరుచుకున్నాడు. ఎవరైతే ఆయన గురించి అర్థం చేసుకోవడానికి ఇష్టపడట్లేదో వారికి ఆయన మరుగుపరుచుకున్నాడు. కలిగినది కూడా వాళ్ళ దగ్గర నుంచి దేవుడు తీసేసుకున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి శిష్యులకు ఆయన చెప్పాడు, మీరు గ్రహించారా అర్థం చేసుకున్నారా అని అడిగినప్పుడు శిష్యులు అన్నారు, అర్థం చేసుకున్నాం ప్రభు అన్నారు. ఎందుకంటే వారికి అర్థం అవ్వాలని దేవుడు ఉపమానాలు బోధించాడు, వాళ్ళు గ్రహించాలనే ఉపమానాలు బోధించాడు. కాబట్టి మీరు గ్రహించింది అర్థం చేసుకున్న దాన్ని దేవుడు అడుగుతున్నాడు, మీరు అర్థం చేసుకున్నారా గ్రహించారంటే అవును ప్రభు అర్థం చేసుకున్నాం. దేవుడు ఎందుకంటే ఆ గ్రహింపుని ఆ వెల్లడింపుని సత్యాన్ని ఆకలించుకునే ఆ యొక్క గుణాన్ని దేవుడు వాళ్ళకి తన కృప ద్వారా అనుగ్రహించాడు. కాబట్టి ఆయన బయలుపరుచుకున్నాడు. కాబట్టి ఆ వెల్లడింపు శిష్యులకి అనుగ్రహించబడింది. కాబట్టి వాళ్ళు గ్రహించారు. ఎందుకంటే ఆయన గ్రహించేలాగా చేయకపోతే, ఆయన మర్మంగా ఉన్నాడు కాబట్టి ఆ మర్మాన్ని ఆయన బయలుపరుచుకోకపోతే ఎవరికి దేవుడి గురించి అర్థం చేసుకోలేరు. ఉద్దేశం ఏంటంటే దేవుడు అనంతుడై ఉన్నాడు, మనుషులేమో పరిమితమైన వాళ్ళు ఉన్నారు. పరిమితమైన మనుషులు అనంతుడైన దేవుణ్ణి ఏనాటికి కూడా అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఇన్ఫైనైట్ని ఫైనైట్ ఎప్పుడూ రీచ్ అవ్వలేదు, అర్థం చేసుకోలేదు. కాబట్టి ఇన్ఫైనైట్ మనుషులకు అర్థం అవ్వాలంటే ఆ ఇన్ఫైనైటే అనంతమే మనుషులకి దేవుడే తన గురించి తను బయలుపరచుకోకపోతే మనకు అర్థం కాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఎలా ఉంటాడో చూపించడానికి ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. కొలసీలు రాసిన పత్రికలో దేవుడు సెలవిస్తున్నాడు 1 అధ్యాయం 17 వచనంలో, ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి ఉండి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడని దేవుడు వాక్యంలో సెలవిచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ద విజిబుల్ ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్ అంటాం, కనబడని దేవుని యొక్క కనబడే రూపం. కాబట్టి దేవుడు అన్నాడు, మీరు గ్రహించారా అర్థం చేసుకున్నారంటే శిష్యులు అన్నారు, అర్థం చేసుకున్నాం ప్రభు అన్నారు. 52 వచనంలో దేవుడు అన్నాడు, ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు
తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమాన్ని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. ఇక్కడ ఒక మరొక విషయాన్ని యేసు ప్రభువు చెప్తున్నారు. ఏంటంటే ఆయన అందువలన అంటే వీళ్ళు విషయాల్ని గ్రహించారు, అర్థం చేసుకున్నారు కాబట్టి అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమాని పోలి ఉన్నారు. కాబట్టి పరలోక రాజ్యంలో శిష్యులుగా చేరిన వారు ఎలా ఉన్నారంటే ఇంటి యజమాని పోలి ఉన్నారు. అతను మంచి ఇంటి యజమాని అంటే ఇక్కడ గ్రహించాల్సిన ఉద్దేశం ఏంటంటే సత్యాన్ని వారు అర్థం చేసుకున్నారు కాబట్టి దానిని ఇతరులతో పంచుకోవాల్సిన బాధ్యత కూడా శిష్యుల మీద ఉంది అని యేసు ప్రభువు చెప్తున్నారు. ఎందుకని పనిగట్టుకుని ఉపమానాలు అన్నీ అనేకమైన సంగతులు 3.5 సంవత్సరాలు ఆయన వెంటేసుకొని తిప్పుకుంటూ ఆయన బోధలు శిష్యులకు వినిపింపు చేశారు, జనసమూహాలకు వినిపింపు చేశారు. జనసమూహాలతో కాకుండా పర్సనల్ కూడా శిష్యుల్ని ట్రైన్అప్ చేసే ఉన్నారు. అనేకమైన విషయాలు శిష్యులకి బయలుపరిచాడు. కాబట్టి ఎందుకనంటే వీళ్ళకి ప్రకటించబడిన విషయాలు, వీళ్ళు అర్థం చేసుకున్న విషయాలు ఇతరులకి పంచుకోవాల్సిన బాధ్యత 12 మంది అపోస్తుల మీద ఉంది. కాబట్టి దేవుడు అంటున్నాడు సత్యాన్ని వారు అర్థం చేసుకున్నారు కాబట్టి అదే సత్యాన్ని ఇతరులకి చెప్పవలసిన బాధ్యత వీరి మీద ఉంది, అందుకని వీళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి శిష్యులు ఎలా ఉండాలంటే దీవెనలు పొందేవారుగా మాత్రమే కాదు ఆ దీవెనలు ఇతరులకు అందటానికి వీళ్ళొక పాత్రలుగా ఉపయోగపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. శిష్యులు దీవెను పొందేవారుగా కాక వాటిని తమ ద్వారా ప్రసరింపజేసే పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని ఆకలింప చేసుకున్నారో, ఎవరైతే దేవుని గురించిన మర్మాలు అర్థం చేసుకున్నారో, ఈ మర్మాలు అనేక మందికి అందటానికి వీళ్ళొక పాత్రలుగా దేవుని యొక్క దీవెనలు యేసుప్రభువు ద్వారా మనం పొందుకుంటున్నాం. కాబట్టి ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకి అనుగ్రహించబడుతుంది. కాబట్టి శిష్యులు లేకపోతే విశ్వాసులు ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారంటే ఎవరికైతే దీవెనలు అందట్లేదో, దీవెనలు అందని వారికి దీవెనలు అందటానికి వీళ్ళు ఆ దీవెనలు ప్రవహింపచేసే పాత్రలుగా ఉండాలి. యేసుప్రభువు చెప్పారు నేను మీకు సమృద్ధి జీవన అనుగ్రహిస్తాను, నన్ను ఎవరైతే అంగీకరిస్తున్నారో వాళ్ళ కడుపులో నుంచి జీవజల నిధులు బయలు వెళ్తూ ఉంటాయి. అనేక మందికి ఆ జలాలు ఆ నిధులు వీరి ద్వారా అందుతూ ఉంటాయి అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి శిష్యులు దీవెనలు పొందేవారుగా కాకుండా వాటిని తమ ద్వారా ప్రవహింపజేసే పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 52వ వచనంలో సెలవిచ్చినట్టుగా ఆ 12 మంది శిష్యులు ఇప్పుడు సత్యాన్ని బోధించే పరలోక రాజ్య శాస్త్రులుగా శిక్షణ పొందారు. అంటే దేవుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు, ట్రైనప్ చేశాడు, డిసైపుల్షిప్లో వాళ్ళకి తర్పీదు అనుగ్రహించాడు. అనుగ్రహించి ఏం చేశాడంటే ప్రతి శాస్త్రిగా అంటే ఆ 12 మంది శిష్యులు ఇప్పుడు సత్యాన్ని బోధించే ఈ 12 మంది శిష్యులు రకరకాల తెగలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, చేపలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు. మత్తయి మనం చదువుకునే ఈ సువార్తలో ఒక ట్యాక్స్ కలెక్టర్, ఇతను సుంకపు గుత్తదారుడు, అనేక మంది పండితులు లేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది వైద్యులు ఉన్నారు, లోకాలాంటి వైద్యులు ఉన్నారు. కాబట్టి ఈ 12 మందిలో రకరకాల మిక్సింగ్ పీపుల్ ఉన్నారు. అనుమానాలు ఎక్కువ ఉన్న తోమా లాంటి వాళ్ళు ఉన్నారు, దుడుకు స్వభావం ఉన్న పేతురు లాంటి వాళ్ళు ఉన్నారు, తర్వాత యోహాన్ లాంటి వాళ్ళు ఉన్నారు, యాకోబు లాంటి వాళ్ళు ఉన్నారు. అనేక మంది పండితులు ఉన్నవాళ్ళు ఉన్నారు, పండితులు లేని వాళ్ళు ఉన్నారు, వైద్యులు ఉన్నారు, తర్వాత ట్యాక్స్ కలెక్టర్స్ ఉన్నారు. కాబట్టి రకరకాల పీపుల్ ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేశారంటే ఈ 12 మందికి ట్రైనింగ్ అనుగ్రహించాడు, సత్యాన్ని బోధించే పరలోక రాజ్య శాస్త్రులుగా వాళ్ళకి శిక్షణ అనుగ్రహించాడు. కాబట్టి ఆ శిక్షణ వాళ్ళు పొందుకున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారంటే పాత కొత్త పదార్థాలు వేరుపరచాలి. అంటే దీని అర్థం ఏంటంటే మనం పాత సత్యం అని పిలిచేది వాళ్ళకి పాత నిబంధనలో అప్పటికే సమృద్ధిగా దొరికింది. వాళ్ళకి దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో ఆయన సత్యాలని దేవుడు అక్కడ రాసిపెట్టాడు. ఆ సత్యాలు వాళ్ళు చదువుకున్నారు, సత్యాలు వాళ్ళకి బోధించబడింది, సత్యం వాళ్ళకి అనుగ్రహించబడింది. కాబట్టి పాత సత్యం అని పిలిచేది వాళ్ళకి పాత నిబంధనలు అప్పటికే సమృద్ధిగా దొరికింది. కానీ క్రొత్త సత్యం ఏదైతే అని మనం చదువుకుంటున్నామో యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా చేసిన బోధలో వారికి ఇప్పటికే పూర్తిగా నూతనమైన సత్యాలు నేర్చుకున్నారు. కాబట్టి ఉపమాన రీతిగా దేవుడు వాళ్ళకి బోధించడానికి గల కారణం ఏంటంటే పరలోక రాజ్య మర్మాలు ఎరగటం 11వ వచనంలో 13వ అధ్యాయం 11వ వచనం మత్తయి సువార్తలో చెప్పాడు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడినది కానీ వారికి అనుగ్రహించబడలేదు, కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేని వానికి వారి ఎదురుంచి తీసివేయబడుతుంది. దేవుడు అందుకనే ఉపమాన రీతిగా వాళ్ళకి అనేకమైన సంగతులుగా బోధించినట్టుగా మనం చూస్తున్నాం. 34వ వచనంలో కూడా మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తాం, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదును, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాలు బోధించడానికి గల ఉద్దేశం ఏంటంటే మరుగు చేయబడి అర్థం కాకున్న నా విషయాల్ని, మరుగు చేయబడిన విషయాల్ని వెలుగులకి తెచ్చి వారికి అర్థమయ్యేలాగా చెప్పడానికి దేవుడు
ఉపమాన రీతిగా వాళ్ళకి బోధించాడు. కాబట్టి నూతనమైన సత్యం వాళ్ళకి అనుగ్రహించబడింది, వాళ్ళు దాన్ని విన్నారు, దాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి మిగతా జనులకు లేని గొప్ప భాగ్యం, శిష్యులకు ఉన్న గొప్ప భాగ్యం ఏంటంటే వీళ్ళు యేసు ప్రభు యొక్క నూతన సత్యాన్ని, ఉపమాన రీతిగా వీళ్ళు మరుగు చేయబడిన సత్యాన్ని వీళ్ళు విన్నారు, అర్థం చేసుకున్నారు. వీళ్ళకి బోధించబడింది, మిగతా జనానికి బోధించబడలేదు. తర్వాత వీళ్ళు పాత్ర నిబంధన సత్యాన్ని కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను, పాత పదార్థములను వెలుపలకు తెచ్చి ఇంటి యజమాని పోలి ఉన్నారని దేవుడు చెప్పినప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే జ్ఞానం అనే ఈ పెద్ద గోదాము నుండి వారు ఇతరులకు ఘనమైన సత్యాన్ని బోధించాలి. అంటే వీళ్ళు పొందుకున్నవి ఇతరులు కూడా పొందుకోవాలని, పొందుకోవటానికి వీళ్ళు దాన్ని బోధించాలి. కాబట్టి ఆ బోధన పాత నిబంధనలను సత్యాలు వీళ్ళకి బోధించాడు, కొత్త నిబంధనలో దేవుడు చెప్పిన ఉపమానాలు కూడా వీళ్ళకి బోధించబడ్డాయి. కాబట్టి వీళ్ళొక శాస్త్రులాగా, శాస్త్రులు ఆ కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే సునగోగులో నిలబడి వాక్యాన్ని బోధించేవాళ్ళు, కొంతమంది వాక్యాన్ని వ్రాసేవారు. అంటే ఈ పాండిత్యులని చేపలు పట్టుకునే జాలర్లైన ఈ శిష్యులు ఇప్పుడు యేసు ప్రభు వారి ద్వారా సత్యం వీళ్ళకి బోధించబడింది. కాబట్టి ఈ సత్యాన్ని ఇతరులకు వీళ్ళు బోధించాలి. కాబట్టి 51 నుంచి 52 విషయాలు, ఈ విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు మంచి ఇంటి యజమాని ఏం చేస్తారంటే సత్యాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ సత్యాన్ని ఇతరులకు బోధించాలి. రెండు, దీవెనలు పొందుకునే వాళ్ళు మాత్రమే కాదు శిష్యులు అనేవాళ్ళు, ఈ దీవెనలు ఇతరులకు అందే మంచి పాత్రలుగా, ప్రయింపజేసే పాత్రలుగా, ఈ వెజల్స్గా వీళ్ళు దేవునికి ఉపయోగపడాలి. తర్వాత వీళ్ళు ఆ సత్యాన్ని విని అర్థం చేసుకొని ఇతరులకి దాన్ని బోధించే ఆ ట్రైన్ అప్ అంతా వీళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఈ సత్యం అనే పెద్ద గోదావరి, జ్ఞానం అనే గోదావరి నుండి వారు ఇతరులకు ఈ ఘనమైన సత్యాన్ని బోధించాల్సిన బాధ్యత శిష్యుల మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు సత్యాన్ని అర్థం చేసుకున్నారు, సత్యం వాళ్ళకి బోధించబడింది, బోధించబడిన సత్యం, గ్రహించిన సత్యం ఇతరులకి అందజేసే బాధ్యత ఆనాడు శిష్యుల మీదే కాదు, ఈనాడు క్రైస్తవులు అనబడిన ప్రతి వ్యక్తి మీద ఉంది. దేవుడు చెప్పాడు గ్రేట్ కమిషన్ను శిష్యులకు అనుగ్రహించేటప్పుడు మీరు ఏ సంగతులు అయితే విన్నారో విన్నవి ఇతరులకు కూడా మీరు బోధించాల్సిన బాధ్యత ఉంది. సరసృష్టికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తీసమిచ్చు నేను ఏ సంగతులు మీకు బోధించానో ఆ సంగతులు మీరు ఇతరులకి టీచ్ చేయాలి, బోధించాలి. అంటే ఒక వ్యక్తిని మీరు రక్షించడంతోనే మీ పని అయిపోలేదు, వాళ్ళని వాక్యంలో తర్పీదు చేయాలి, బైబిల్లో ఉన్న సత్యాలు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉంది. ఎందుకంటే గ్రేట్ కమిషన్ గొప్ప నియామకం ఆ 12 మందిది మాత్రమే కాదు, రక్షించబడిన మనందరిది. కాబట్టి సత్యాన్ని అర్థం చేసుకున్న మనం, సత్యాన్ని గ్రహించిన మనం, సత్యాన్ని యాక్సెప్ట్ చేసిన మనం అదే సత్యాన్ని ఉన్నదన్నట్టుగా తీసుకెళ్ళి ఇతరులకు చెప్పాలి. దీంట్లో మన ఘనత ఏమి లేదు, దేవుడు చెప్పమన్న వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా తీసుకుని వీళ్ళు ఇతరులకు అందిస్తున్నాం. మనం ఒక మెసెంజర్స్ లాగే ఉన్నాం, మెసేజ్ని దేవుడు అనుగ్రహించాడు, ఈ సత్యాన్ని ఉన్నదన్నట్టుగా తీసుకెళ్ళి లోకంలో ఉన్న జనానికి అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దీని దేవుడు ఆ బాధ్యత మనకి అనుగ్రహించాడని వాక్యం సెలవిస్తూ ఉంది. రండి, రెండో భాగంలోనికి మనం త్వరగా వెళ్దాం. మత్తయి సువార్త 13:53-58 మనం ధ్యానించాలి. యేసు ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. దేవుడు ఏం చేశాడంటే ఉపమానాలు చెప్పి అయిపోయిన తర్వాత శిష్యులను అడిగి మళ్ళీ వాళ్ళకి మీకు సత్యాన్ని బోధించాల్సిన బాధ్యత మీ మీద ఉందని వాళ్ళకి చెప్పిన తర్వాత ఆయన ఖాళీగా లేడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఈ భూమి మీదకి వచ్చాడు. తండ్రి తనకు అప్పగించిన పని యావత్తు చేయాలి, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాలి, సత్య సువార్తను ప్రకటించాలి. కాబట్టి ఆయన ఏం చేశారంటే రెస్ట్లెస్గా దేవుని యొక్క పనిని చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అవకాశం దొరికినప్పుడు జనసమూహాలతో మాట్లాడాడు, అవకాశం లేనప్పుడు శిష్యులతో మాట్లాడాడు, ఇప్పుడు సమాజ మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి, ఇక్కడ స్వదేశం అంటే నజరేతు, యేసు ప్రభు యొక్క లోకల్ ఏరియా కపెర్నహూము, ఆ పరిసర ప్రాంతాల్లో నజరేతు, నజరేతునకు వచ్చి సమాజ మందిరంలో వారికి బోధిస్తూ ఉన్నాడు. అందువలన అంటే అక్కడ సమాజ మందిరాలు సునగోగులు ఉండే ఆ కాలంలో, ఆ సునగోగుల్లో వాళ్ళకి దేవుని రాజ్య విషయాలు బోధిస్తూ ఉన్నాడు. ఆయన దానికి అలవాటుగా చేసుకున్నాడు, ప్రతి విశ్రాంతి దినం రోజు వెళ్ళి బోధించేవాడు, అవకాశం దొరికినప్పుడల్లా వెళ్ళి సమాజ మందిరాల్లో నిలబడి ఆయన బోధించేవాడు, వారికి బోధించుండెను. 54 వచనంలో అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును, ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి, ఇతను వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరీ కాదా, యాకోబు, యేసేపు, సీమోను, యోధా అనే వారు ఇతని సోదరులు కారా, ఇతర సోదరీమండలందరూ మనతోనే ఉన్నారు కారా, ఇతనికి కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడ్డారు. ఇక్కడ గమనించాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన అద్భుతాలు చేసుకుంటూ, అనేకమైన బోధలు చేసుకుంటూ
అంటే తన స్వదేశానికి బయట అనేకమైన బాధలు చేసుకుంటున్నారు, కానీ తన స్వదేశంకి వచ్చేసి బయటికి ఆయన మీద అభ్యంతరపడుతున్నారు, ఆయనని రిజెక్ట్ చేస్తున్నారు. ఇది రెండోసారి యేసు ప్రభు వారు తన లోకల్ ఏరియాకి రావటం. మొదటిసారి ఆయన వచ్చాడు మత్తయి సువార్త 11:21-23 వచనాల్లో మనం చూస్తే ఆయన మొదటిసారి వచ్చినప్పుడు కూడా ఆయనని నెగ్లెక్ట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 11:21 చూడండి. 21 అయ్యో కొరాజీన్, అయ్యో బేత్సాయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణం వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఇందురు. ఇక్కడ బేత్సాయిదా కొరాజీన ఇక్కడ యేసుప్రభు యొక్క లోకల్ ఏరియాస్ అండి. 23 చూస్తే కపెర్నహూమ, ఆకాశం మట్టుకు హెచ్చించబడదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు, నీలో చేయబడిన అద్భుతములు సుధమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచిండును అని మాట్లాడుతున్నాడు. అంటే ఆయన లోకల్ ఏరియాలో ఉన్న కపెర్నహూమ ప్రజలు, బేత్సాయిదా కొరాజీన ప్రజలు ఆయనను మాటి మాటికి విస్మరిస్తున్నారు. మొదటి విజిట్లో మొదటిసారి వెళ్ళినప్పుడు యేసుప్రభుని విస్మరించారు. దేవుడు వాళ్ళ విషయమై చాలా బాధపడ్డాడు. అయ్యో కపెర్నహూమ, నిన్ను నువ్వు గర్వించుకున్నావు, హెచ్చించుకున్నావు, ఆకాశం మట్టుకు నిన్ను హెచ్చించుకున్నావు, ఇదిగో పాతాళం మట్టుకు నీవు దిగిపోబడతావు. అంటే దేవుడు దాన్ని పాతాళం మట్టుకు పడేస్తాడు. దాని విషయమే దేవుడు చాలా బాధపడ్డాడు. నీ విషయమే ఎన్నో అద్భుతాలు మీ మధ్యలో చేశా, బేత్సాయిదా కొరాజీన మధ్యలో చేశా, మీ మధ్యలో చేయబడిన అద్భుతాలు అన్ని దేశాలైన తూరు సీదోన్లో చేసిన, తర్వాత అగ్నిచేత దహించబడిన సుధమ గుమ్మరాలో చేసినా కానీ వాళ్ళు మారు మనసు పొందేవాళ్ళు, బట్ మీరు మాత్రం మారు మనసు పొందట్లేదు, దేవుణ్ణి అంగీకరించట్లేదు, మీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారని దేవుడు తన లోకల్ ఆ ఏరియా విషయమై చాలా బాధపడటం మనం చూస్తున్నాం. ఇక్కడ రెండోసారి మళ్ళీ తన స్వదేశం రావటం మనం చూస్తున్నాం. నజరేత్ వచ్చాడు. నజరేత్ వచ్చినప్పుడు ఆయన ఎలా చూస్తున్నారంటే ఈ జ్ఞానము, ఈ అద్భుతాలు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాయి? ఆయన బోధలు వింటున్నారు, ఆయన చేస్తున్న అద్భుతాలు చూశారు, ఆయన చూస్తున్న స్వస్థత కార్యాలు చూస్తున్నారు, ఆయన దయ్యాలు వెళ్ళగొట్టడం చూస్తున్నారు. ఇంత శక్తి, ఇంత జ్ఞానం, ఇంత పాండిత్యం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాయి అని వాళ్ళు ఆలోచించేస్తా, ఈయన మన మధ్యలో ఉన్న ఏసేపు మరీ కుటుంబంలో నుంచి వచ్చిన వడ్లవాణి కుమారుడు కాడా, అంటే ఏసేపు వడ్రంగి ఉత్తులో ఉన్నాడు కాబట్టి ఈయన వడ్రవాణి కుమారుడు కాడా, ఈ వడ్ల పని చేసుకునే, ఈ కార్పెంటరీ వర్క్ చేసుకునే అతనికి ఇంత పాండిత్యం, ఇంత జ్ఞానం, ఇంత అద్భుతాలు చేసే శక్తి ఎక్కడి నుండి వచ్చింది? ఈయన తల్లి మరీ కాదా, మరియే కదా, మరి ఈయనకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రత్యేకమైన వ్యక్తిలాగా బోధిస్తున్నాడేంటి? ఎంతో పాండిత్యం ఉన్న వ్యక్తిలాగా బోధిస్తున్నాడేంటి? ఇంత పాండిత్యం, ఇంత జ్ఞానం, ఇంత అద్భుతాలు చేసే శక్తి ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇతని యొక్క సహోదరులు కొంతమంది పేర్లు ఇక్కడ రాయటం జరిగింది. ఏసేపు, యాకోబు, సీమోను, యోదా అని వారు ఇతని సోదరులు కారా. అంటే మరియా ఏసేపుకి ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కాక మునుపు పరిశుద్ధాత్మ శక్తితో ఆ మరియా గర్భాన్ని పరిశుద్ధాత్మ ఆవరించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు. వారిద్దరు కలయికాల ద్వారా కాకుండా పరిశుద్ధంగా యేసు ప్రభు వారు పుట్టారు, వర్జిన్ భర్త అంటాం. కాబట్టి వీళ్ళు యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత, ఏసేపు మరియా భార్య భర్తలుగా అయిన తర్వాత వీళ్ళిద్దరి కలయిక వల్ల కొంతమంది మళ్ళా మరీకు జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. వారి పేర్లు కూడా ఇక్కడ గ్రంథస్థం చేయబడ్డాయి. చాలామంది కొంతమంది దీన్ని అంగీకరించట్లేదు, మరియా పావనురాలుగా వాళ్ళు పరిగణించబడుతున్నారు. నిజమే మరియా ధన్యురాలే కాదంటలేదు, కానీ తను కూడా మనలాంటి మనిషే కాబట్టి, తనకు ఒక భర్త ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరి ద్వారా కొంతమంది పుట్టారు, పురుషులు పుట్టారు, స్త్రీలు పుట్టారు. వీళ్ళు యేసు ప్రభువారి యొక్క సహోదరులు, సహోదరులు. ఇక్కడ వారి పేర్లు కూడా లిఖితం చేయబడ్డాయి. యాకోబు, ఏసేపు, సీమోను, యోదా అనువారు ఇతని సోదరులు, వాళ్ళు కూడా మన మధ్యలో ఉన్నారు కారా. వీళ్ళిద్దరిలో కూడా మరి యోదా మరియు యాకోబు యేసుప్రభువారి యొక్క అపోస్తుల్లో కూడా వీళ్ళు ఉంటారు, యేసుప్రభువారి శిష్యుల్లో వీళ్ళు ఉంటారు. వీళ్ళు కొన్ని గ్రంథాలు బైబిల్లో రాశారు, యాకోబు పత్రిక రాశాడు, తర్వాత యోదా పత్రిక కూడా యేసుప్రభువారి యొక్క సహోదరుడైన యోదా రాశాడు. ఆ పత్రికల ప్రారంభంలోనే, యాకోబు పత్రిక ప్రారంభంలో, యోదా పత్రిక ప్రారంభంలో వారి గురించిన సమాచారం మనకు ఉంటుంది, యేసుప్రభువారి యొక్క సోదరులని. తర్వాత ఈయన సోదరిమణులు ఉన్నారు, వారు మనతో ఉన్నారు, ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడ్డారు. నిజంగా ఇంత జ్ఞానం, ఇంత బోధ, ఇంత పాండిత్యం, ఇన్ని అద్భుతాలు వీళ్ళ మధ్యలో చేయబడుతున్నప్పటికీ, ప్రకటించబడుతున్నప్పటికీ సంతోషంగా అంగీకరించవలసినది పోయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు విషయమై అభ్యంతరపడుతున్నారు. ఎంత కఠిన హృదయం కలిగి ఉన్నారో చూడండి. మెస్సయా గురించి బైబిల్లో ప్రస్తావించబడింది, మెస్సయా గురించి, మెస్సయా వస్తాడు, మిమ్మల్ని విమోచిస్తాడు, ఇదిగో ఆయన వచ్చినప్పుడు గుర్తులున్నాయి, ఆయన అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు, విడుదలనిస్తాడు, దయాలను వెళ్ళగొడతాడు, మహత్కార్యాలు చేస్తాడు, సూచ్యక్రియలు చేస్తాడు, అనేకమైన విడుదలలు కలుగుతూ ఉంటాయి, దేవుని రాజ్య మర్మాలు ప్రకటిస్తూ ఉంటాడు. ఇవన్నీ మెస్సయా గురించి బైబిల్లో ప్రస్తావిస్తే, పాత నిబంధనలో ఉన్నది ఉన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభు వారిలో ఇవన్నీ నెరవేరుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని మెస్సయ్యగా, విమోచకుడిగా, దేవుడికి అంగీకరించాల్సిన మనుషులు ఏం చేస్తున్నారంటే ఆయన విషయమై అభ్యంతరపడుతున్నాడు. వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆ విషయం అభ్యంతరపడనవాడు ధన్యుడు. తోమాకి దేవుడు తన గాయాలు ఇవన్నీ చూపించుకున్నప్పుడు, పునరుద్ధానుడైన తర్వాత
తామా నా విషయమై అభ్యంతరపడుతున్నావా, నా విషయమై చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. పేతృతో చెప్తాడు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి విషయమై వీళ్ళు అభ్యంతర పడకుండా ఉండాల్సింది పోయి అభ్యంతర పడుతున్నాడు. అందుకని యేసు ప్రభు అంటారు 57వ వచనంలో, అయితే యేసు ప్రవక్త తన దేశంలోను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనాను గణహీనుడు కాడని వారితో చెప్పెను. అంటే ఏ ప్రోఫిట్ వితౌట్ హానర్, ఇదే విషయాన్ని మార్కు సువార్త 6:1-6 కూడా సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తుంది ఏంటంటే, ఏ ప్రవక్త అయినా సరే తన స్వదేశంలో గణహీనంగానే ఉంటాడు, బయటేమో ఘనంగా ఎంచబడతాడు. తన స్వకీయుల దగ్గరికి ఆయన వచ్చాడు కానీ ఆయన్ని వారు అంగీకరించలేదని 11వ వచనంలో వాక్య సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు వారి గురించి చూడండి, 11వ వచనంలో చూస్తే ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఎవరైతే ఓన్ పీపుల్ అని ప్రకటించబడుతున్నారో, స్వజనాంగం అని ప్రకటించబడుతున్నారో, ఆ స్వజనాంగం యేసు ప్రభువుని సంతోషంగా అంగీకరించవలసినది పోయి కాబట్టి ప్రవక్త గురించి యేసు ప్రభువు చెప్తూ తన స్వదేశంలో ఘనహీనుడిగా ఎంచబడతాడు, బయటేమో ఘనంగా ఎంచబడతాడు. ఉద్దేశం ఏంటంటే వీరు యేసుక్రీస్తు ప్రభువారిని తన స్వకీయుల దగ్గరికి ఆయన వచ్చినప్పుడు వాళ్ళు ఆయన అంగీకరించలేదు. యేసు ప్రభువారిని మెస్సీగా అంగీకరించాల్సిన ప్రజలు ఆయన్ని విస్మరించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు అనుకున్న విధానంలో యేసు ప్రభువారు లేడు కాబట్టి, మెస్సే లేడు కాబట్టి. వీళ్ళు ఏమనుకున్నారంటే పోయిన ఇస్రాయేలీలు పోగొట్టుకున్న రాజ్యాన్ని ఈయనొచ్చి కత్తులు పట్టుకొని వచ్చి యుద్ధాలు చేసి వీళ్ళకి రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. ఈ విధంగా మెస్సే వస్తాడు. కానీ యేసు ప్రభువారు చూస్తే పిలాతు సిలువేసేటప్పుడు అడిగాడు, నువ్వు యూదులకు రాజు అంటే ఎస్ నేను రాజునే, అయితే నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు. మీ రాజ్యం వేరే విధంగా ఉంటుంది, నా రాజ్యం మీరు అనుకున్న విధంగా ఉంటుంది. నా రాజ్యంలో శాంతి సమాధానం ఉంటాయి, నా రాజ్యంలో యుద్ధాలు కత్తులతో పనుండదు అని యేసు ప్రభువారు అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఏ ప్రోఫిట్ వితౌట్ హానర్ అంటే తన స్వదేశంలో ఘనత లేకుండా అందరి చేత అభ్యంతరం చేయబడి యేసు ప్రభువారు నజరేత్ విషయమై ఆ కపెర్నహూము విషయమై ఆ లోకల్ ఉన్న ఆయన ఏరియా నిమిత్తం చాలా బాధపడతాడు. 58వ వచనం అంటాడు, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. మొదటిసారి కూడా ఆయన వచ్చినప్పుడు అక్కడ కూడా అనేకమైన అద్భుతాలు వాళ్ళకున్న అవిశ్వాసాన్ని బట్టి అనేకమైన అద్భుతాలు అక్కడ చేయలేదు. ఇక్కడ కూడా ఎవరిది సంతానం నుంచి అయితే యేసు ప్రభువారు వచ్చాడు, ఏ ఇశ్రాయేలు ఏ యూదులు అయితే ఆయన అంగీకరించాలో అదే ఇశ్రాయేలు యూదులు ఆయన విషయమై అభ్యంతరపడ్డారు, ఆయనని యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేశారంటే అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు. ఈనాడు ఈ వాక్యం వింటున్న నీవు కూడా అవిశ్వాసంతో ఉంటే, నీ హృదయం నిండా అపనమ్మకం ఉంటే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయలేడు అనడానికి ఈ వాక్యం మనకు ఆదర్శం. దేవుడు ఎక్కడైతే ఆయనని హృదయపూర్వకంగా విశ్వసించారో, వాళ్ళు యేసు ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు నేను స్వస్థపరచగలను నువ్వు నమ్ముతున్నావంటే, అవును ప్రభు నేను నువ్వు స్వస్థపరచగలవని మేము నమ్ముతున్నావు అని అన్నారు. మీ విశ్వాసాన్ని బట్టి మీకు కలుగుతుంది అని దేవుడు చెప్పినప్పుడు అక్కడ వాళ్ళకి చూపు అనుగ్రహించబడింది. కాబట్టి ఎవరైతే విశ్వాసంతో ఆయన దగ్గరకు వచ్చారో, కుష్ఠవ్యాధిగ్రస్తులు వచ్చారు, నేను మిమ్మల్ని స్వస్థపరచగలను నేను మీరు నమ్ముతున్నారంటే, అవును ప్రభు నువ్వు స్వస్థపరచగలవని మేము నమ్ముతున్నావు అన్నప్పుడు మీ విశ్వాసం చొప్పున మీకు కలుగుతుందని యేసు ప్రభువు సెలవిచ్చారు. కాబట్టి దేవుడు విశ్వాసాన్ని ఎంతో హానర్ చేసినట్టుగా మనం చూస్తున్నాం, గౌరవించినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ వీరి హృదయం అవివేకంతో అజ్ఞానంతో అవిశ్వాసంతో నిండిపోయి ఉంది. కాబట్టి ఆ లోకల్ ఏరియాలో నజరేతులో కపెర్నహూములో ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తుల హృదయాలు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి వారి అవిశ్వాసాన్ని బట్టి, వారి యొక్క అపనమ్మకాన్ని బట్టి, వారి యొక్క అజ్ఞానమైన మూర్ఖ హృదయాన్ని బట్టి దేవుడు అక్కడ అనేకమైన అద్భుతాలు చేయకుండా అక్కడ నుంచి నిష్క్రమించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం అర్థం చేసుకున్నాం. 51 నుంచి 52 వచనాలు మనం చూసినప్పుడు సత్యాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు వాటిని ప్రకటించాల్సిన బాధ్యత కూడా వారి మీద ఉంది. సత్యం వాళ్ళ దగ్గర ఆగిపోకూడదు, కాబట్టి మనం పాస్ ఆన్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. తర్వాత శిష్యులు దీవెనలు పొందేవారిగా మాత్రమే కాకుండా ఇతరులకు ఆ దీవెనలు అందింపజేసే, వీరి ద్వారా ప్రవహింపజేసే ఒక పాత్రలాగా, దేవుని యొక్క వెజల్స్ లాగా, పనిముట్లాగా వీళ్ళు ఉపయోగపడాలని దేవుడు ఆ 12 మందికి అంత ట్రైన్అప్ అనుగ్రహించాడు. రెండవది చూస్తే కనుక ప్రవక్త తన స్వదేశంలో ఘనహీనంగా ఎంచబడుతున్నాడు, బయటేమో ప్రవక్త ఘనంగా ఎంచబడుతున్నాడు. కాబట్టి యేసు ప్రభువు విషయమై అభ్యంతర పడని హృదయం మనం కలిగి ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి విషయం మనం అభ్యంతర పడకూడదు. తర్వాత అవిశ్వాసంతో ప్రభు దగ్గరికి మనం రాకూడదు. ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు విశ్వాసంతో రావాలి. దేవుడి కార్యాలు చేయగలడని మనం నమ్మాలి, విశ్వసించాలి. ఆయన విషయం మనం అభ్యంతర పడకూడదు. సమాజ మందిరాలకు మనం అప్పగించబడుతున్నప్పటికీ, హింసల ద్వారా మనం వెళుతున్నప్పటికీ, శ్రమల మార్గం గుండా మనం వెళుతున్నప్పటికీ ఆయన విషయం మనం అభ్యంతర పడకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఉన్నట్టుగా మనం అంగీకరించాలి. అట్టి హృదయం మనం ధరింపజేసుకోవాలని దేవుడు తన వాక్యంలో తెలివిచ్చాడు. కాబట్టి జ్ఞానమైన ఈ పెద్ద గోదాము నుండి వారి ఇతరులకు ఘనమైన సత్యాన్ని బోధించాల్సిన బాధ్యత ప్రతి శిష్యుని మీద ఉంది.
కాబట్టి ఆయన విషయమే మనం అభ్యంతరపడకూడదు, ఆయన విషయమే మనం అపనమ్మకం అవిశ్వాసం మనం ఉంచకూడదు. కాబట్టి యేసు ప్రభు నందు మనం విశ్వాసం ఉంచాలి, యేసు ప్రభు విషయమే మనం అభ్యంతరపడకూడదు. అనేకమైన దీవెనల ఆశీర్వాదాలు విశ్వాసం మనం కలిగినప్పుడు దేవుడు మన జీవితంలో తప్పక అనుగ్రహిస్తాడు. కాబట్టి మనల్ని మనం సరి చేసుకుందాం, తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర ప్రేమనమ్మగల తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభు. ఈరోజు మీరు మాకు సెలవిచ్చిన మాటలను బట్టి నీకు వందనాలు నాయన. ప్రభు, మరి మీ శిష్యులకు అనేకమైన విషయాలు మీరు బోధించిన తర్వాత ఈ విషయాలు మీరు గ్రహించారని వారిని అడిగినప్పుడు ప్రభు గ్రహించామని వాళ్ళు అన్నారు. అయితే మీరు ఇతరులకి ప్రకటించాల్సిన బాధ్యత మీ మీద ఉంది, ఎందుకంటే సత్యాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రభు. మరి నేటి దినాల్లో కూడా ప్రభు మేము ఒక సత్యాన్ని మేము అర్థం చేసుకున్నప్పుడు ప్రభు మీరు మాకు తేటతెల్లంగా బయలుపరిచినప్పుడు నాయన, ఒక మేలును మేము పొందుకున్నప్పుడు ఆ మేలును ఇతరులకు మేము బోధించాలి, అందించాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము దీవెనలు పొందుకునే వారిగా మాత్రమే కాకుండా ప్రభు ఆ దీవెనలు ఇతరులకి ప్రకటించి అందింపజేసే పాత్రలుగా నీ పనిముట్లులాగా మేము ఉండాలని మీరు కోరుకున్నారు. ఆ 12 మంది పాండిత్యులని ఆ పామర్లకు ప్రభు నీ సత్యాన్ని వాళ్ళకి మీరు బోధించి పరలోక రాజ్య శాస్త్రులుగా మీరు వాళ్ళని తయారు చేశారు ప్రభు. ఎన్నో ఉపమానాల ద్వారా వాళ్ళకి మీరు మర్మాలు బోధించారు, పాత్ర నిబంధన ద్వారా ప్రభు ఎన్నో సత్యాలు వెలిగి మీరు వారికి ఆకరింపజేశారు. కాబట్టి బాధ్యత మా మీద కూడా ఉందని మేము గుర్తుపెట్టుకుని ప్రభు నీ సత్యాన్ని ఇతరులకు అందించే వారిగా మేము ఉండడానికి మీరు సహాయం చేయండి. అదే రీతిగా ప్రభు మరి మీ విషయమై అభ్యంతర పడకుండా ఉండే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి నాయన. అవిశ్వాసంతో అపనమ్మకంతో నీ దగ్గరకు రాకుండా ప్రభు విశ్వాసంతో నీ దగ్గరకు రావడానికి ప్రభు నాయన మీరు కృపను అనుగ్రహించవలసినది వేడుకుంటూ, మా జీవితంలో మీరు చాలా కార్యాలు మీరు మీ విశ్వాసం కలిగినప్పుడు చేయగలరు నాయన. మరి గుడ్డి వాళ్ళకి చూపునిచ్చారు, కుష్ఠవ్యాధిగతుల్ని బాగు చేశారు ప్రభు. నీ దగ్గరకు ఎవరైతే నమ్మి వచ్చారు ప్రభు, నమ్మిగా ఉన్న ప్రతి వ్యక్తిని మీరు పట్టించుకున్నారు, బాగు చేశారు. వారి నమ్మిక చొప్పున, వారి యొక్క విశ్వాసం చొప్పున వారి జీవితంలో మీరు కార్యాలు చేశారు. కాబట్టి నాయన మేము కూడా అటు విశ్వాసాన్ని నమ్మకం కలిగి ఉండడానికి మీరు సహాయం చేయమని, నీ విషయమై ఎన్నటికీ కూడా ప్రభు అభ్యంతర పడని హృదయాన్ని మీరు మాకు దయచేయండి. యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.